శ్రీశైలం డ్యామ్ అందాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. పచ్చటి తివాచీపరిచినట్టుగా కనిపించే చుట్టూ కొండల మధ్య పాలధారలా వస్తున్న నీటి దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. ప్రకృతి వడిలో పరుగులు పెడుతున్న కృష్ణానదిని చూస్తుంటే రెండు కన్నులు చాలడం లేదు. సోమవారం మూడు గేట్లెత్తగా జలాశయానికి వరద పెరగడంతో మరో రెండు గేట్లను మంగళవారం అధికారులు ఎత్తివేశారు. మొత్తం ఐదు గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేయగా ఆ అందాలు ఆకట్టుకుంటున్నాయి. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద పోటెత్తుతోంది. జూరాల సుంకేసుల నుంచి 4.27 లక్షల క్యూసిక్ల వరద నీరు వస్తోంది. దీంతో స్పిల్వే ద్వారా 1.35 లక్షల నీటిని నాగార్జున సాగర్ కు వదులుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 882.7 అడుగులకు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 202.9 టీఎంసీలుగా నమోదైంది. ఇన్ఫ్లో 4.42 లక్షల క్యూసిక్లు కాగా అవుట్ఫ్లో 2.21 లక్షల క్యూసిక్లుగా ఉంది. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి ముమ్మరంగా జరుగుతోంది. విద్యుత్ ఉత్పత్తి చేసి 61,457 క్యూసిక్ల నీరు సాగర్కు విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉంచాలని అధికారులు సూచించారు. ఇక నిండుకుండలా మారిన శ్రీశైలం ప్రాజెక్టును సీఎం చంద్రబాబు 1వ తేదీన సందర్శించనున్నారు. ప్రాజెక్టును పరిశీలించి కృష్ణానదిలో చంద్రబాబు నాయుడు జలహారతి ఇవ్వనున్నారు. ఆ తర్వాత శ్రీశైలం కుడి జల విద్యుత్ కేంద్రాన్ని పరిశీలిస్తారని అధికారులు తెలిపారు.